రాత్రి రాత్రే నాలుగారు నలుగురునే ఉద్యోగం నుంచి తగ్గించారు. అప్పటి నుంచి కూడా మేము ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర పేరుగా అందరికీ ఒకటే దాను, దీని ఓన్లీ సెయిల్ మెత్తలే విశాఖ జీ ఫ్యామిలీ సెయిల్లో విలీనం చేయాలని ప్రతి అందరూ మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కానీ మీ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి వేలాది మీటింగ్ పెట్టి మాకు సంఘమని తెలిపి ఆ రోజు మాకు చూపించారు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా వస్తా ఉన్నారు, త్వరలో ఆయన కూడా ఇప్పుడు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ 400 మంది కూడా రాత్రి రాత్రి వచ్చి ఒక సెక్రటరీ పెట్టే 400 మంది రాత్రి రాత్రి తీరం జరిగింది. కానీ దేవుడు కూడా పోరాటం వల్ల నిన్న రాత్రి నిన్న పొద్దున 10 గంటల నుంచి నిన్న రాత్రి 1 గంటల కూడా మేమందరం కూడా లోపల ఇల్లు వేసుకుంటే భారీ ఒక 400 మంది ముట్టించిన తర్వాత రాత్రి గడిలో కాంతి రాకుండా ఇవాళ ఆర్ఎస్ఏ దేవాలయంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ జరుగుతున్నారు. ఆ మీటింగ్ లో మీరు సన్యాసం చెప్పారు. ఏది ఏమైనా ఒక కాంట్రాక్ట్ విధించినట్లే రూట్ లేదు, ఒప్పు లేదు. ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు భరోసా కలిగించకపోగా 1329 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. భరోసా కల్పించకపోగా ఈరోజు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం. ఇద్దరు గుండెపోటుతో మరణించారు అని కూడా వింటున్నాం. ఇది దారుణము, దుర్మార్గము. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా? ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్మికులకు, ఈ పరిశ్రమకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు తలమానికం అన్నారు. మనందరం గర్వంగా చెప్పుకోతగ్గది అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విశాఖ ఉక్కును ఆదుకున్నారు. ఆ రోజుల్లో 3 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే 7 మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు. అంతేకాదు 20 మిలియన్ టన్ల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. ఒక క్యాప్టివ్ మైన్ సొంతంగా విశాఖ స్టీల్లో ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో ఒక క్యాప్టివ్ మైన్ ఏర్పాటు చేస్తూ ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. కానీ దురదృష్టం, ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ విశాఖ స్టీల్ గురించి ఆలోచన చేశారా? లేదు.
ఇది సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్. మేము పోగొట్టుకోము, ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు, ఇంకో పక్క 4000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా, 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు క్యాప్టెన్ మైన్ కావాలి అని, ఫెయిల్లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని.